హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరివరం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేను ఈరోజు అటుకులు పోస్తున్నాను. అటుకులు అంటే పేపర్ అటుకులు. మనకి ఎప్పుడైనా టైంపాస్కి ఏమీ లేనప్పుడు తినడానికి కావాలి కదా, అందుకనేసి పేపర్ అటుకులు. అవి ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. చూడండి, ఇవే పేపర్ అటుకులు. మనకి ఎప్పుడైనా టైంపాస్కి తినడానికి నేను ఇప్పుడు అటుకులు వస్తున్నాను. అయితే వీటిని ఫస్ట్ పట్టుకోవాలి, ఎందుకంటే వీటికి ఏమైనా చిన్న చిన్న కచ్చరం ఉంటే కింద పడిపోతాయి. ఇది జల్లెడలో పోసుకున్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు వీటిని ఇట్లా పట్టుకోవాలి. మనం ఇట్లా ఇట్లా అంటే కింద రాలుతుంది, అది తిప్పుకుంటూ ఇట్లా జల్లెడ పట్టుకోవాలి. ఇవి కంపల్సరీ వేసుకోవాలి, అంటే చిన్న చిన్న తుక్కు ఏమైనా ఉన్నా మళ్ళీ మనం డైరెక్ట్ పోపేస్తే అందులో పడిపోతుంది ముందు. అందుకని ఇలా జల్లెడ పట్టుకోవాలి కంపల్సరీ. మంచి టైం పాస్ అండి ఇవి అటుకులు. మేము కంపల్సరీ చేసుకుంటాం ఎప్పుడెప్పుడు. ఇలా ఇలా వస్తుంది తుక్కు. ఇదంతా పట్టుకోవాలి కంపల్సరీ, లేదంటే అటుకులలో మంచి ఉండదు. ఇప్పుడు మనం అటుకులను ఎంచుకుందాము. ఎంచుకోవడం కోసం ఇట్లా చిన్నది మన వీటిని ఇప్పుడు ఎంచుకోవాలి. ఇవి తొందరగా మాడిపోతే మనం తొందరగా కట్టుకోవాలి. ఒక్క నిమిషం ఉంటే సరిపోతుంది. చూడండి, వీటిని ఎక్కసేపు ఉంచొద్దు, మాడితే. లేదంటే వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుంటేనే మనకి కరకర మంచిగా ఉంటాయి, లేదంటే మెత్త మెత్త వస్తాయి డైరెక్ట్ వస్తే. ఓకే, ఇప్పుడు మా ఎంచుకోవడం అయిపోయింది. వేరే దాంట్లో తీసుకుంటాం ఈ అటుకుల్ని. ఇప్పుడు ఇవి అటుకులు వేగిపోయాయి, మనం వేరే దాంట్లో తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ప్యాలలు ఎంచుకున్నా, ఇందులో ప్యాలలు కూడా వస్తున్నా. ప్యాలలు వేయించుకుందాం. ఇవి బాగా వేయించుకోవద్దు, ఎందుకంటే మాడిపోతాయి తొందరగా. అట్లా కొంచెం వేడి చూపిస్తే, వేడి చూపించి దించుతా అయిపోతుంది వీటికి. ఓకే, ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, ఇవి కూడా తీసేసుకుంటున్నా. ఇప్పుడు నేను అటుకుల్ని పోపేయబోతున్నాను. పోపేయడానికి బగోన్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో నూనె వస్తా. నేను ఇప్పుడు నూనె వస్తున్నా. ఇప్పుడు నేను తీసుకున్న అటుకులకి 1/2 కేజీ తీసుకున్న అటుకులు, వాటికి నేను 4 పావుల నూనె వస్తున్నా. 4 పావుల నూనె పోసేసిన. ఇప్పుడు ఇది వేడి కావాలి. వేడి అయ్యేంతసేపు ఆగి మనము పోపేసుకుందాం. అన్నీ నూనె వేడైంది, ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నా. జీలకర్ర మీకు ఎంతైతే అవసరమో అంత వేసుకోండి మీరు. ఇప్పుడు పల్లీలు వేస్తున్నా. ఈ పల్లీలు గోలాలి కంపల్సరీ, ఖచ్చితంగా. లేదంటే మెత్త మెత్తగా వేరే టేస్ట్ వస్తాయి. కంపల్సరీ నూనెలో గోలాలి. వీటిని కలుపుకుందాం. కొంచెం రెడ్డిష్ రెడ్డిష్ అయినాక మనం ఇందులో మిర్చి వేసుకుందాం. పల్లీలు గోల్నే, ఇప్పుడు మిర్చి వేసుకుంటున్నా ఇందులో. మిర్చి బాగా గోలాలి, లేకపోతే కారం వస్తాయి. మనకి తెలుస్తుంది గోలింది ఎట్లా అనేది. ఇప్పుడు ఇందులో నేను ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ ఇంకా ఎల్లిపాయ, కరివేపాకు. ఇప్పుడు వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర వేసుకోవాలి, తర్వాత చూడ, దీన్ని బూందీ అంటారు. బూందీ వేసుకుంటున్నా. నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకుంటున్నా. మీకు ఎంత అయితే పడుతుందో అంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. Thank you.
ఇది ఒక నిమిషం ఉంచుకొని ఇందులో అటుకులు వేసేసుకుంటే అయిపోద్ది. ఇది కొంచెం సేపు ఉంచేద్దాం ఇట్లానే. ఇప్పుడు ఇందులో అటుకులు వేసేసుకుంటున్నా, అది గోలింది మొత్తం పోపు. చూసారు కదా పోపు ఎలా వేయడము, తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎలా చేసుకోవాలి అటుకులు ఏంటి అనేది. ఇప్పుడు అటుకులు వేసేసుకుంటున్నాను మొత్తము. అటుకులు వేసుకున్నాక ప్యాలాలు వేసుకోవాలి. ఇప్పుడు ప్యాలాలు వేసుకుంటున్నా. ఇవి వేసుకుంటే బాగా వస్తుంది టేస్ట్ ప్యాలాలు వేసుకుంటే. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి, కింది దాకా కలుపుకోవాలి లేదంటే మాడుతుంది కింద. ఇవి టైంపాస్కి చాలా బాగా ఉంటాయండి. ఎప్పుడైనా మీకు ఇంట్లో ఏం తినడానికి లేకపోతే ఇవి ట్రై చేయండి, చేసుకొని చూడండి. చాలా బాగుంటాయి టేస్ట్ స్నాక్స్ టైంలో. మేమైతే ఎప్పుడెప్పుడు చేసుకుంటాం, ఇవి బయట నుండే లేవి తెచ్చుకోవడం లాంటివి ఉండవు. చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలి. ఇది కలప రాకపోతే దీన్ని మనము ఇలా మసిగుడ్డతో పట్టుకొని వీటిని ఇలా అనాలి. ఇలాంటి ఇంకా బాగా మిక్స్ అవుతుంది. ఇలా అనుకోవడం వల్ల అవి అటుకులు విరిగిపోవు. చూడండి ఇలా మిక్స్ అవుతాయి, మీకు ఈజీగా ఉంటుంది ఈ మెథడ్. చూసారు కదా, చూస్తున్నారు కదా అటుకులు రెడీ అయిపోయాయి. ఇది అటుకుల ప్రాసెస్. ఈవినింగ్ టైం స్నాక్స్ టైంలో ఇది చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటాయి. మీరు నన్ను ట్రై చేయండి ఎప్పుడైనా ఏమి ఇంట్లో లేకపోతే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇది తినుకుంటూ. మంచి కరకరలు ఆడుతూ మంచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, మరి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.